నా పేరు సూర్యజిత్. నేను గుడ్ మార్నింగ్ గ్రామర్ హై స్కూల్ తరఫున మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అందరూ ఇక్కడున్న ప్రాబ్లం చూస్తున్నారు. రోజు రోజుకి కోవిడ్ కేసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ ఎడ్యుకేషన్ మీద చాలామంది ఫోకస్ చేయట్లేదు. సో ప్రస్తుతానికి మనకు ఉన్న టూల్స్ వల్ల, మన స్కూల్లో ఉన్న టూల్స్ ఏంటంటే, ఒకటి మనకు ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ అవుతుంది. ఇంకొకటి మనకు ప్లేస్టోర్లో ఒక యాప్ ఉంది, జియోమాటికల్ యాప్ ఉంది. అందులో మనకు యానిమేటెడ్ వీడియోస్ ఉంటుంది. ప్లస్ మనం ఆన్లైన్ క్లాసెస్ వీడియో ద్వారా క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. గూగుల్ మీట్ లేకపోతే జూమ్ క్లాసెస్, ఇలాంటి ఫంక్షన్స్ మనం యూజ్ చేసి, అలాంటి టూల్స్ మనం యూజ్ చేసి స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ తీసుకురావడము, ప్లస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడము చేయడం జరుగుతుంది. ప్లస్ వేరే సొల్యూషన్ లేదు మనకు. గుడ్ న్యూస్ అండ్ ఏంటంటే, వేరే రాష్ట్రాలలో, వేరే స్టేట్స్లలో, తమిళనాడులో, కర్ణాటకలో, ప్లస్ తెలంగాణ సిటీస్లలో, ప్లస్ కేరళ సిటీస్ అండ్ విలేజెస్లలో క్లాసెస్ నార్మల్గా జరుగుతుంది. మీకు టీవీలో క్లాసెస్ జరుగుతుంది, దాంట్లో కూడా వీడియోస్ జరుగుతుంది. సో బట్ ద ప్రాబ్లం కోర్గా మనకు కావాల్సింది, స్టూడెంట్స్ షుడ్ బి ఫోకస్డ్ ఎ లాట్ బై ద పేరెంట్స్. పేరెంట్స్ వాళ్ళని ఫోకస్ చేయాలి. వాళ్ళను ఈ క్లాసెస్ అటెండ్ అవుతున్నారా లేదా అని ఒక కన్ను ఉంచాలి. అలాంటి స్టెప్స్ తీసుకుంటేనే మనం స్టూడెంట్స్ని ఫార్వర్డ్ తీసుకువెళ్ళగలం. ఎస్పెషలీ తెలంగాణ గవర్నమెంట్ అందరినీ ఇలా జంప్ చేస్తున్నారు. ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ ఇప్పుడు సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ అయ్యాడు. మధ్యలో చాలా క్లాసెస్ మిస్ అయ్యాడు, చాలా టాపిక్స్ మిస్ అయ్యాడు, చాలా విషయాలని మళ్ళీ మనం నేర్పించాలి. సో ఇలా జంప్ చేస్తూ పోతే వాళ్ళకు సర్టిఫికేట్స్ మాత్రమే వస్తుంది, కానీ వాళ్ళకి నాలెడ్జ్ అనేది రావడం చాలా కష్టమవుతుంది. జూన్ 10th నుంచి మన స్కూల్లో క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 6th నుంచి 10th వరకు ఫస్ట్ మేము స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత మేము ఇంకా వచ్చే క్లాసెస్, వచ్చే ఎన్రోల్మెంట్ ప్రకారంగా నెక్స్ట్ ఫేజ్ అనేది మేము స్టార్ట్ చేస్తాము. సో జూన్ 10th 6th టు 10th క్లాస్ పిల్లలందరూ జాయిన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. హలో గైస్, a message for the students as well, those who have not joined in the geomatical app nor have attended few of the classes, I urge you to start learning and educating yourself to improve your lifestyle in the future. You have to continue the education sector. Even though we are in tough times, even when wars were conducted and even few people were fighting wars in the past, the education sector moved on. So I urge, by ending this with a comment, the show must go on. Thank you guys, have a nice day and keep on learning and stay safe.